మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మరణం పట్ల శాసనమండలి సంతాపం వ్యక్తం చేసింది. దేశం గొప్ప నేతను కోల్పోయిందంటూ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శాసనమండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రణబ్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆ తర్వాత పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారం వ్యక్తం చేశారు. విపక్ష మండలి సభ్యులు ప్రణబ్ ఆత్మకు శాంతి కలగాలని కోరారు. बहुत इज्जत किया करते थे और उन्हें दादा के नाम से खिताब किया करते थे. जब जिसे दादा कहते हैं वो बड़ा बुजुर्ग शख्स होता है, उसे ही दादा कहते हैं अध्यक्ष. दादा का मतलब हमारे प्रणब मुखर्जी साहब एक महान और बहुत महान लीडर थे. हमारे हिंदुस्तान की तरक्की में यकीनन हम लोग प्रणब मुखर्जी साहब को याद करते हैं. उन्होंने बहुत बड़ा काम किया. उनकी इब्तदाई जिंदगी तपाल कार्यालय यूडीसी का उद्योग व्यक्ति अनुकूल परिस्थिति రాజకీయాల్లోకి రావడం, మరి అంచెలంచెలుగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా అనేక సందర్భాల్లోనూ రాజ్యసభ సభ్యుడిగా, రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా తాను తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియోలు కానివ్వండి, పదవులు కానివ్వండి, మరి భారతదేశ చరిత్రలో ఎక్కువ పదవులు చేసినటువంటి వ్యక్తిగా నిలవడమే కాకుండా అధ్యక్ష, మరి ఇటువంటి గొప్ప వ్యక్తికి బతకుండగానే భారత రత్న రావడం అనేది కూడా మన దేశానికి మరి గర్వకారణం. అధ్యక్ష అధ్యాపకుడిగా సేవలు అందించిన ప్రణబ్ ముఖర్జీ గారు 34 ఏళ్ల వయసులోనే రాజ్యసభ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్రపతి వరకు ఎదిగారు. అధ్యక్ష అప్పటి నుంచి ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొన్న, ఎత్తుపాలాలు చూసిన వ్యక్తిగా మనందరికి తెలుసు. అధ్యక్ష కేంద్రంలో ఆర్థిక విదేశాంగ హోంశాఖ రక్షణ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి ఆ పదవులకు వన్నె తీసుకొచ్చారు. అధ్యక్ష ప్రణబ్ ముఖర్జీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అన్ని రాజకీయ పార్టీల నాయకులకు వారంటే చాలా అభిమానము. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినప్పుడు కూడా కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం వారికి భరతరత్న ఏదైతే అవార్డు ఇచ్చిందో దానికి నిదర్శనం. వారు తెలంగాణ మీద ఉన్నటువంటి అవగాహన, తెలంగాణ మీద ఉన్న సమస్యలు వారికి పూర్తిగా మొత్తం కూడా మనకన్నా బాగా తెలిసినట్టు మనకు అనిపించింది. మరి వారి యొక్క సంతకంతో ఈరోజు తెలంగాణ నిర్మాణం కావటము, వారు మన మధ్య ఇవ్వటం, తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు బాధపడేటటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సహకారం కావడం జరిగిందంటే అందులో వారి పాత్ర ప్రధానమైనదిగా మనం పేర్కొనక తప్పదు. మరి యూపీఏ ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీ గారి ఆధ్వర్యం లోపల కమిటీని వేయడం జరిగిందో, ఈ అంశానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే శాశ్వత పరిష్కారంగా పేర్కొనడం జరిగింది. భారత రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా మనం బిల్లు ఆమోదం పొందడం జరిగింది. అధ్యక్ష వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అధ్యక్ష